ఏమండి హారతి అవును సురేఖ నీ పుట్టిన రోజు పూట దేవుని ఏం కోరుకున్నావు ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను అంటే సంవత్సరం సంవత్సరం మొగుడిని మార్చేస్తావా స్పెల్లింగ్ మిస్టేక్ ఎన్ని జన్మలకైనా అనాలి ఇది భక్తి ఫ్యామిలీ ఏమండి కాఫీ థాంక్స్ పొద్దున్నే రాజేశ్వరి కళ్యాణ మండపంలో వేలూరు వారి పెళ్లి ఓకే 11వ తేదీ మధ్యాహ్నం కొట్టం గోవిందం గారి తర్జనం పాపం స్వీట్ ఏం చేయిస్తాడో 12వ తేదీ సాయంత్రం మాచవరం వారింట్లో మెచ్యూరిటీ ఫంక్షన్ ఇది చాలా టేస్ట్ గా ఉంటుందబ్బా 13వ తేదీ ఉదయం సబ్బిళ్ళ సుబ్బారెడ్డి గృహప్రవేశం ఓకే తర్వాత 1 వీక్ గ్యాప్ ఫుడ్ ఎలా మేనేజ్ చేయాలరా భగవంతుడా ఏమండి మన ఊళ్ళోకి ముష్టి యుద్ధం అని కొత్త సినిమా వచ్చింది వెళ్దామా ముష్టి యుద్ధం అంటే ముష్టి పెట్టరే బడ్డు గుద్దుకుంటారు గుద్దుకుంటారు పెళ్ళైన కొత్తలోనే నయం రంభ ఊర్వశి మేనక అనేవారు ఈ మధ్యన ఏమైందండి ఇలా లడ్డు బడ్డు అంటున్నారు జీవితం అంతా అబద్ధాలు చెబుతూ బతకలేం కదా ఇవాళ నేను గొప్ప పని చేసేసా మీరు రోజు గొప్ప పనులే చేస్తారు గాని ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా వాళ్ళ ఆవిడ మేడ మీద ఒడి అలార పెట్టింది మన కుక్కను ఊసుకోవాలి ఊసుకొలిపా మొత్తం నాకేసింది అయ్యో ఏడ్చినట్టు ఉంది ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి ఇది వేస్ట్ ఫ్యామిలీ అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా ఏమయ్యా బాగున్నావా నమస్తే డాక్టర్ వైకుంఠం గారు నీ బొంద డాక్టర్ కైలాసం ఏంట్రా జబ్బు ఒక్కటే దొరద సార్ గజ్జి తామర చెడు ఒక్కోలేక చస్తున్నారు వెరీ గుడ్ దానికి మంచి మందు ఇస్తానా కంగారు పడక ఇదిగా ఈ మందులు 1 వీక్ వాడరా తగ్గిపోతాయా సార్ ఏం తగ్గవు ఎంతెంత పెరుగుతాయి గోళ్ళు చక్కగా గోక్కుందు డాక్టర్ కైలాసం చెయ్యట్టుకుంటే వైకుంఠం ఈ సైజ్ కి ఎక్సర్సైజ్ ఒకటి ఎనీ ప్రాబ్లం నో ప్రాబ్లం నేను తల్లిని కాబోతున్నానండి 1 ఇయర్ ట్రైనింగ్ లో ఉండి నిన్నేగా వచ్చాను అది ఎలా సాధ్యం అంతా పైవాడి దయ నడుసు పెడుతుంది ఎర్రది గారు నా కేసు అంత వెనకబడిపోతే బొచ్చడని పాటలు ఉన్నాయి సిలబస్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అలా పాపడకండి గురువు గారు మా కాలనీ ఈ కాలనీకి నీ ప్రెసిడెంట్ ఎవడన్నా నన్ను చూసి గుర్తుపెట్టాడు అనుకోండి పంపలే మునగవు అసలు ఈ వేషంలో నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ఈ కాలనీ వాళ్ళే కాదు మీ ఆవిడ చూసినా నిన్ను గుర్తుపట్టదు కావాలంటే వెళ్ళి ఒకసారి అద్దంలో చూసుకో అంత వెరైటీగా ఉన్నానా వెరైటీయా వెరైటీ నరా రా చెప్తా అర్థమైంది కదా నన్ను ఫాలో అవుతున్నావు కదా మా ఆవిడ వెళ్తున్నావు ఏమే ఊపుకుంటా వెళ్తాం అక్కడికి ఆయనే అడగడు నువ్వే అడుగురా అలా ఇచ్చిందేంటి రుజువైందా మన మేకప్ టాలెంట్ మా ఆవిడ గుర్తుపట్ల డియర్ స్టూడెంట్ ఎస్ ముందు నేను అరుస్తాను సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి చించేస్తాను చినుకుతా అయితే ఓకే ఓకే కమ్ ఆన్ యాక్షన్ అమ్మా మాదకాలం తల్లి ఈ మాత్రం నాకు ట్రైనింగ్ కావాలా మామ్మీ ఓ మామ్మీ మాదకాలం మామ్మీ వెరీ హంగ్రీ నో యాంగ్రీ పుట్టవేటనా లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా మమ్మీ మమ్మీ హంగ్రీ జంగ్రీ రేయ్ ముష్టి వెదవి ముష్టి వెదవలా ఉండు లిమిట్ తాటకు నేను చెప్పింది విను చెప్పినట్టుగా అను కమ్ ఆన్ యాక్షన్ మాదకాలం తల్లి గురుగారు షల్ ఐ చేంజ్ ద డైలాగ్ బికాజ్ కాన్వెంట్ చదువులు కదా తమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను చెప్పించు కొడతారు అర్థం కాక ఓహో నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి మాదాకాలం తల్లి అన్నం దాస్తుంది చల్లగా ఉండమ్మా అన్నం ఏంటమ్మా ఎలా చీడిపోయింది మీరు గాను ఉండేరా నిన్న అవునయ్యా అయ్యగారు ఊరెళ్ళారు అయ్యగారు మాసిపోయిన చొక్కా ఉంటావు అమ్మా మడి కొట్టేవాడు అన్న అది లెసన్ నెంబర్ 2 ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో ఆ తర్వాత గుడ్డ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా ఓకే లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిపార్ట్ చేస్తానే అనుకుంటున్నావా పదా పక్కడికి వెళ్దాం పాదం అంటుంటే అమ్మానే పదం కడుపు లోపల నుంచి రావాలి గుర్తుంచుకో కానీ అమ్మా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి తింటాకి ఏదన్నా పెట్టమ్మా ఉండమ్మి పట్టుకొస్తున్నా ఒరే తమ్ముడు కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు
బిర్యానీ తెస్తదేమో అడుగు ఏంటిది ఏంటమ్మా ఏంటమ్మా ఇది ఎలకల మందు నడురా నడు యాచన్ ధర్మం చేయండి బాబు బాబు ఆడాలి ఎవరు లేరు పైకెళ్ళు రెండు పైకెళ్ళు ఆడాడు పైన ఉన్నారంటారా ఎక్కడికిరా పైకి ఎగేసుకుపోతున్నావు పైకెళ్ళమన్నాడు కదా పైకెళ్ళమంటే ఈ పైకి కాదు పక్కింటికి ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా ఆ మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి సరే కానీ ఎదురుంటో గెలిపోదాం పదండి కొట్టండి రే ఎదురుంటోకి కాదురా ఎదురింటికి అది ముష్టి భాష అంటే నడు పక్కడికి వెళ్దాం అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టుతల్లే ఆకలి వేస్తుంది ఫ్రిడ్జ్ అంటే ఖాళీ అలా ఎలవయ్యా ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా అయితే బొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే మా కొన్ని అమ్మా ధర్మం చేయతల్లే ఇదిగో ముష్టపై ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలే ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి వయ్యా రివర్స్ ముష్టండి గురువా ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా 5-6 పాటలు ఉన్నాయి పద వెళ్దాం ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఉంటారమ్మా కలికాలం రాను బాధపడకరా అమ్మ చూడవి వాడు కన్ను కొడుతున్నాడు నేను చూడండి జూలై సత్యనాడు నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను నమస్కారం డాక్టర్ గారు బాగున్నారా రండి కూర్చోండి ఏంటో వీక్లీ వన్స్ వస్తారు ఎంతమంది పోయారో ఎంతమంది పోయేటట్టున్నారో డిటైల్ గా రాసుకెళ్తారు ఏదో మీ హస్తవాస అలాంటిది మీరు చెయ్యి పట్టుకుంటే చాలు నాడి టక్కన ఆగిపోద్దని తవనంతా పెద్ద టాకు ఏదో మీ అభిమానం డాక్టర్ గారు నాకు బతకాలం లేదు చచ్చిపోతారు వెరీ గుడ్ అలాగా అయితే కూర్చోండి మంచి విషయం రాసిస్తా చెప్పండి ఎప్పుడు పోతారు మీ అడ్రస్ ఏంటి ఎందుకండి ఎందుకేంటండి మీరు పోయిన 3వ రోజున చిన్నదనం 11వ రోజున పెద్దదనం నెల గడిస్తే మాసికం సంవత్సరం గడిస్తే సావత్రికం 4 డేస్ హోల్ ఫ్యామిలీ ఫుల్ మీల్స్ చెప్పండి అడ్రస్ లోపలికి కూర్చో వెళ్ళు నేను వచ్చి అడ్రస్ తీసుకుంటాను వెళ్ళు నెక్స్ట్ డాక్టర్ గారు అండి రేతి నుంచి శనిజారం చంపేస్తుందండి ఇయాలో రేపు అన్నట్టుకుందండి ప్యాను వెరీ గుడ్ ఇదొక కేసు మీకోసమే ఒరే ఇగో ఈ 2 టాబ్లెట్లు వేసుకో ఎప్పుడెప్పుడు వేసుకోమంటారండి అది కూడా డాక్టర్ గారు చెప్పాలంటాయా రాత్రికి ఒకటి వేసుకుని పడుకో ఒకవేళ పొద్దున్నే లేస్తే 2వ దేశం వీడు అడ్రస్ మీ దగ్గర ఉంది కదా నెక్స్ట్ రావయ్యా రా డాక్టర్ గారు 12 ఏళ్లలో 10 మంది పిల్లలు పుట్టేశారండి ఇక పుట్టకుండా ఉండాలంటే ఏడ్స్ ఏమంటారండి ఇంకేడ్స్ ఏడ్స్ వేసినా పుడతా నీకు ఏడ్స్ చేయను వేస్ట్ క్యాండిడేట్ పరమ వేస్ట్ అవునుగా డాక్టర్ గారు నాకు డౌట్ అండి ఏంటి శ్మశానం పక్కనే హాస్పిటల్ కట్టారండి మీరు అక్కడే పొరపడతారు మన హాస్పిటల్ పెట్టాకే శ్మశానం వచ్చింది అంటే కాదు ఈ మధ్య స్పీడ్ పెరిగింది హాఫ్ అన్ అవర్ కొకడో అదిగో వీడెవడో పావు గంటకే పోయాడు అయితే వాడి దగ్గర అడ్రస్ కలెక్ట్ చేసుకుంటా ఎంత మంచి డాక్టర్ గారు ఫుడ్ కొట్టేయ్ వెళ్ళు